రాష్టం దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న వేళ ఈ పదేళ్లలో ఏ రంగంలోనైనా జరిగిన అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు హస్తం నేతల మాయమాటలు నమ్మి మరొక్కసారి వారికి ఓటు వేస్తే శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయమని ఎద్దేవా చేశారు మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది పనులకు స్వీకారం చుట్టారు డె ఏళ్లు అధికారంలో ఉండి కనీసం సాగు తాగునీరు విద్యుత్ అందించని వాళ్లు ఓట్ల కోసం వస్తున్నారని ప్రజలు వాళ్ల వేషాలు చూసి ఆగం కావద్దని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు పనిచేసే నాయకులను ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మంత్రి సూచించారు సహచర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డితో కలిసి మహబూబ్ నగర్ జడ్చర్లలో విస్తృతంగా పర్యటించారు కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు గుప్పించిన మంత్రి పదేళ్లలో రాష్ట్రంలో ఏ రంగంలోనైనా జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు ఎవరేమన్నా పేదల పక్షపాతిగా ఉన్న సర్కార్ పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే పట్టాలు అందించబోతున్నామని ప్రకటించారు ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన యాభై యాభై ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు తెలంగాణలో రైతుల పరిస్థితుంది ఆడబిడ్డల పరిస్థితి ఏంది తాగునీళ్ల పరిస్థితి ఏంది తాగునీళ్ల పరిస్థితి ఏంది ఎట్లా ఉండే పరిస్థితి ఒక్కసారి యాద్ చేసుకోండి ఎన్నడన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు గంటల కంటే ఎక్కువ కరెంట్ వచ్చిందా రైతులకు తాగునీరుకు గోస మీరు ఎక్కడ జడ్చర్లలు ఎక్కడికి వచ్చినా మహబూబ్ నగర్లు ఎక్కడికి వచ్చినా లెక్కలతో సహా సాధికారంగా మీ బట్టలిప్పే ప్రయత్నం మేము చేస్తాలని సవాల్ చేస్తా ఉన్నాం ఒకటి రెండు కాదు ఏ రంగంలో చర్చకు వస్తారో రండి మీరు పేసిన పెద్ద ఉద్దారకమైంది మేము చెడగొట్టింది ఎట్టి పరిస్థితులు నమ్మితే ఒక్క పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళా గంటలు కరెంటు కోతలు రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ అంతే తప్ప మళ్ళా పరిస్థితి ఉండదు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయని వాటిని అందిపుచ్చుకునే నైపుణ్యాన్ని సాధిస్తేనే యువతకు భవిష్యత్ అని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు మహబూబ్ నగర్ బాలికల ఐటీఐ కళాశాల ఆవరణలో సెయింట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ భూమి పూజ చేశారు దేశ విదేశాల పెట్టుబడులు వెల్లువలా వస్తున్న తరుణంలో ఆ పరిశ్రమలో ఉద్యోగాలు పొందే నైపుణ్యాలను స్థానిక యువత అందిపుచ్చుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందిన నూట ఇరవై మంది యువతులకు నియామక పత్రాలు అందజేశారు ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు ఆరు లక్షల మంది అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెట్టి భోజనంతో సహా సర్వం ప్రభుత్వమే భరించి వారిని వాళ్ళ ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం మరి రెడ్ కార్పెట్స్ వెల్కమ్ చెప్పి మనం లక్షల కోట్ల పెట్టుబడులు సంపాదించే ప్రయత్నంలో ఇక్కడికి పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమల్లో మన పిల్లలు అవకాశాలు అందిపుచ్చుకోకపోతే అంతకంటే ఇంకా అన్యాయం ఇంకోటి ఉంటుందా ఆలోచించండి నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటే చాలు ఉద్యోగాలు కోకొళ్ళలుగా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో టైం వేస్ట్ చేయకుండా మనసు పెట్టి జీవితంలో స్థిరపడాలనుకునే వారికి కావలసినన్ని అవకాశాలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి వీటిని అందిపుచ్చుకోండి విద్యలో వైద్యంలో ఒక రంగం కాదు ఇక్కడ ఏమి జరగనట్టు ఏమీ జరగడం లేదని ఒకరు ఎవరో వచ్చి మాట్లాడితే వాటికి అంతకుముందు జడ్చలలో నూతనంగా నిర్మించిన ఐదు వందల అరవై రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు భూత్పూర్ మున్సిపాలిటీలో ఓపెన్ జిమ్ మున్సిపల్ పార్క్ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను ప్రారంభించారు ముసాపేట మండలం వేములలో ఐదు వందల కోట్లతో నిర్మించ తలపెట్టిన ఓ ప్రైవేటు సంస్థకు శంకుస్థాపన చేశారు